హాయ్, హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. కొడపల్లి ఏరియాలో 100 square G+1 హౌస్ సేల్కి వచ్చాయండి. ఇందులో 3 వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి, ఒకటి వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ అండి. అన్ని కూడా మనకి 100 square లో ఉంటాయి. సైజ్ వచ్చేసి మనకి 25x36 అండి. మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చేసి 2 సైజ్ 25 feet రోడ్డు. గ్రౌండ్ లో వచ్చేసి మనకి 1 BHK కార్ పార్కింగ్ ఉంటుంది. మనకి ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK చాలా స్పేసెస్ వస్తుంది. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి కుక్కడపల్లి మెట్రో స్టేషన్ అయితే ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందండి. ఇప్పుడైతే హౌస్ చూపించుకుంటూ మిగతా డీటెయిల్ చెప్తాను. హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలోనే మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. ఈ 4 హౌసెస్ ఉన్నాయండి. ఈ 4 కూడా 100 square లో ఉన్నాయి. త్రీ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ అండి. 2 సైడ్స్ కూడా మనకి 25 feet ఉంది. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లోపలికెళ్ళి హౌస్ చూద్దాం, నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ చూద్దాం. ఇది అంతా పార్కింగ్ ప్లేస్ అండి. ఇక్కడ మనకి పెద్ద కార్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండి. చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ మనకి స్టెప్స్ కింద ఓపెన్ ప్లేస్ వదిలారు, మన షోరూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. అలాగే మనకి చుట్టూ సెట్ బ్యాక్ తీసుకున్నారు, చూపిస్తాను అండి. చూడండి, హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు. మామూలుగా 100 square కి అయితే సెట్ బ్యాక్ రాదు, వీళ్ళైతే సెట్ బ్యాక్ కూడా వదిలారు. ఇక్కడ వచ్చి సంపు, మనకి బోర్ వచ్చేసి 650 feet డెప్త్ ఇచ్చారండి. వాటర్ అయితే చాలా ఉన్నాయి, వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది GHMC కాబట్టి మనకి మంజూరు వాటర్ కూడా వస్తున్నాయి. ఇక్కడ మనకి వాషర్ వచ్చింది. చూడండి, ఇక్కడ వాషర్ వచ్చింది, అదే కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇక్కడ వాషర్ అండి, మనకి వాషింగ్ మిషన్ వరకు పాయింట్ ఇచ్చారు. మనకి వాష్రూమ్ డోర్స్ అన్నీ కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారండి. ఇది G+1 అండి. గ్రౌండ్లో వచ్చేసి మనకి పార్కింగ్ సింగిల్ బెడ్రూమ్ వచ్చింది. లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ అవుట్ డోరు. చూడండి, ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. అలాగే మనకి డిజైన్ కూడా చాలా బాగుందండి. లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం రండి. ఇదైతే హాల్ అండి. మనకి హాల్లో ఇక్కడ టీవీ నెట్ ఇచ్చారు, మనకి ఎంత పెద్ద టీవీ అని వచ్చేస్తుంది. కింద అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు, ఇక్కడ గ్రానైట్ ఇచ్చారండి. మనకి హాల్లో ఫాల్స్ చూడండి, సింపుల్గా చాలా బాగా కనిపిస్తుంది. ఇది కిచెన్. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్ కోసం పాయింట్ ఇచ్చారు. కిచెన్ అయితే మనకి ఎల్ షేప్లో వచ్చింది. చూడండి, అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. కిచెన్లో మాత్రం 2-3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు, స్పేసెస్ ఉంది. ఇది 1 BHK అండి, సింగిల్ బెడ్రూమ్. ఇది వచ్చేసి బెడ్రూమ్. ఇందులో కొంచెం సామాన్లు ఉన్నాయి, అందుకే లాక్ వేశారు. మీరు వచ్చినప్పుడు చూపిస్తారు. ఇది ఒక వాష్రూమ్ అండి, అంటే మనకి కామన్ వాష్రూమ్ బయట ఇచ్చారు కదా, ఇది ఒక వాష్రూమ్. మనకి బెడ్రూమ్లో ఏం వాష్రూమ్ రాలేదు. ఇదే మనకి వాష్రూమ్ డోర్స్ అండి, వాటర్ ప్రూఫ్ డోర్స్. ఇక్కడ వాష్ మిషన్ వస్తుంది. ఇక్కడ లోరూఫ్ వచ్చిందండి. ఇప్పుడైతే మనం గ్రౌండ్ మొత్తం చూసాం కదా, ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. మనకి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK చాలా స్పేసెస్ వస్తుంది. ఇప్పుడు వెళ్ళి చూద్దాం రండి. రండి, పైకి వెళ్ళి చూద్దాం. చూడండి, మనకి స్టెప్స్కి మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. హైటెక్ సిటీకి గచ్చిపూలు వెళ్ళే వాళ్ళకైతే చాలా దగ్గరలో ఉంటుందండి. అక్కడ జాబ్ చేసే వాళ్ళకైతే, అంటే అపార్ట్మెంట్స్ కాకుండా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ కూడా వచ్చాయి ఇక్కడ ఏరియాలో. చూడండి, మనకి స్టెప్స్కి పోర్టేరి మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. మనకి ఫాల్ సీలింగ్ వచ్చేసి UPVC ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చింది. ఇక్కడ వాషరే కామన్ వాష్రూమ్. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు, ట్యాప్ వస్తుంది. ఇది వాష్రూమ్. చూడండి, ఇక్కడ లోరూఫ్ వచ్చిందండి. మనకి ఇక్కడ కూడా UPVC ఫాల్ సీలింగ్ ఇచ్చారు, అంటే వర్షం వచ్చిన వాటర్ పడగానే ఎలాంటి అంటే ఖరాబ్ కాకుండా ఉంటుంది. చూడండి, మనకి మెయిన్ డోర్ అయితే టేక్ అవుట్ డోర్ అండి. మొత్తం ఫ్రేమ్తో సహా మొత్తం టేక్తో చేశారు. ఒకసారి ఫినిషింగ్ అంటే చాలా బాగుంది. అలాగే మనకి డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. రండి, లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. హౌస్ అయితే చాలా స్పేసెస్ వచ్చిందండి. మనకి 100 square అయినా కానీ చాలా బాగా వచ్చింది, ఎందుకంటే మనకి సైజు బాగుంది కాబట్టి హౌస్ కూడా చాలా బాగా వచ్చింది. ఇదంతా హాల్ అండి. ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి హాల్లో ఫాల్ సీలింగ్ చూడండి, డిజైన్ అయితే చాలా బాగుంది, చాలా కలర్ఫుల్ అనిపిస్తుంది. హౌస్ మొత్తం కూడా UPVC విండోస్ ఇచ్చారు, అలాగే మనకి నెట్తో సహా ఇచ్చారు. నార్త్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు మనం వాషింగ్ వెళ్ళడానికి. ఇంకొక డోర్ వచ్చిందండి. ఇది వచ్చేసి టీవీ నెట్. మనకి ఎంత పెద్ద టీవీ అని వచ్చేస్తుందండి. చూడండి, కింద అన్ని సెల్ఫ్ ఇచ్చారు. ఇక్కడ గ్రానైట్ వచ్చింది. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇది డైనింగ్ ప్లేస్. మనకి సపరేట్గా డైనింగ్ ప్లేస్ ఇచ్చారు.
మనకి ఇందులో కూడా పాలిసింగ్ చేశారు. ఒకసారి ఫ్లోరింగ్ చూడండి, 2x4 సైజులో మనకి టైల్స్ ఇచ్చారు, చాలా బాగా కనిపిస్తుంది. మనకి వైట్ కలర్లో చాలా బాగా కనిపిస్తుంది. కిచెన్ వచ్చేసి మనకు సపరేట్గా వచ్చింది. ఇక్కడ ఒకవేళ మీకు పూజ రూమ్ కావాలంటే ఇక్కడ వుడ్ వర్క్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ పూజ రూమ్ వద్దనుకున్న వాళ్ళకి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. పాయింట్ ఇచ్చారు. ఒకసారి కిచెన్ చూపిస్తాను రండి. మనకి కిచెన్ వచ్చేసి ఎల్ షేప్లో వచ్చింది. ఇవన్నీ సెల్ఫ్ ఇచ్చారండి. మనకి ఇది 100 square yards కాబట్టి ఇంతకంటే పెద్దదని చాలా కష్టం అండి. ఎందుకంటే మనకి హాల్ సపరేట్గా డైనింగ్ సపరేట్గా వచ్చింది కాబట్టి కిచెన్ కొంచెం చిన్నగా వచ్చింది. ఇది మాస్టర్ బెడ్రూమ్, మా చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి మాస్టర్ బెడ్రూమ్లో అయితే కింగ్ సైజ్ బెడ్ వస్తుంది. కింగ్ సైజ్ బెడ్ వచ్చినా కూడా కొంచెం స్పేస్ ఉంటుందండి. చూడండి, అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. చూడండి, పైన కూడా సెల్ఫ్స్ వచ్చాయి. మనకి మాస్టర్ బెడ్రూమ్ చూడండి, ఫాల్ సీలింగ్ అయితే సింపుల్గా చాలా బాగా కనిపిస్తుంది. అలాగే హౌస్ అయితే చాలా స్టాండర్డ్ కట్టారండి, ఎక్కడో కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ కట్టారు. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అండి. మనకి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్. ఇది చూడండి, టైల్స్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇదనైతే వాష్రూమ్ డోర్స్ అన్నీ కూడా మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇస్తున్నారు. ట్యాప్స్ అన్నీ కూడా బ్రాండెడ్ ఇస్తున్నారు. ఇప్పుడైతే పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, చూపిస్తానండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకి ఇందులో కూడా బెడ్ వచ్చేస్తుందండి. చూడండి, మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చేశారు డిజైన్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారండి. మనం బుక్స్ ఇట్లా పెట్టుకోవడానికి సపరేట్గా ఇచ్చారు సెల్ఫ్స్ అయితే. ఇతను తెలిసిన బిల్డర్, ఎక్కడ కట్టినా చాలా స్టాండర్డ్గా చాలా బాగా కడతారు. అంటే నేను చెప్పడం కాదు, మీకు ఎలా అనిపించిందో హౌస్ మొత్తం చూసారు కదా, ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను. అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను రండి. ఒకసారి చూడండి, మనకి స్టెప్స్ పైన రేకులు ఇచ్చారు. అంటే మనకి వర్షం వాటర్ వచ్చినా ఎలాంటి ప్రాబ్లం ఉండదని మొత్తం పైన స్టెప్స్ మొత్తం గ్రానైట్ ఇచ్చారండి. ఒకసారి చూడండి, అన్ని హౌసెస్ ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. చూడండి ఎంత డెవలప్ అయిందో. ఇక్కడ మనకి 2 water tanks ఇచ్చారు. మనకి మంజుర వాటర్కి, బోర్ వాటర్కి, అలాగే 2 pipelines ఇచ్చారండి. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా, ఈ హౌస్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఇది వచ్చేసి మనకి 100 square yards అండి. నార్త్ ఈస్ట్ కార్నర్, 2 sides కూడా 25 feet చూడండి. గ్రౌండ్ లో వచ్చేసి మనకి 1 BHK, అలాగే ఒక కార్ తో పాటు ఇంకా 2 bikes అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది, చూసారు కదా. సైజ్ వచ్చేసి మనకి 25x36 అండి. డైమెన్షన్ చాలా బాగుంది కాబట్టి హౌస్ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే ఆ ఈస్ట్ 3 houses వచ్చేసి మనకి 10 lakhs అండి. ఇప్పుడు మనం చూసింది వచ్చేసి ఈస్ట్ నార్త్ కార్నర్ హౌస్ అండి. ఇది వచ్చేసి 20 lakhs, 1.2 crore అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. ఇది GHMC పరిధిలో ఉంది కాబట్టి మీకు ఏ బ్యాంక్ లో ఈజీగా లోన్ వచ్చేస్తుంది అండి. ఇక మనం డిస్టెన్స్ చూసినట్లయితే కుక్కడపల్లి మెట్రో స్టేషన్ కి అయితే ఓన్లీ 4 kilometers డిస్టెన్స్ అండి. అలాగే మనకి ఉషా మల్లపూర్ రోడ్ కి అయితే ఓన్లీ 1 kilometer డిస్టెన్స్ అండి. అలాగే మనకి హైటెక్ సిటీ కూడా ఓన్లీ 7 kilometers డిస్టెన్స్. అలాగే మనకి గచ్చిపోలి వెళ్ళాలి కూడా ఈజీగా వెళ్ళొచ్చు అండి. అన్నిటికైతే కన్వీనియంట్ చాలా బాగుంది. అంటే ఎక్కువ హైటెక్ సిటీ, గచ్చిపోలి జాబ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇక్కడ ఏరియాలో ఎక్కువ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉంటాయి. చాలా మంది ఇండిపెండెంట్ హౌస్ అడుగుతుంటారు. అంటే మనకి ఇక్కడ ఏరియాలో అయితే ఇండిపెండెంట్ హౌస్ వచ్చింది, ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే మనకి ఇక్కడ సరౌండింగ్ లో చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయండి. మనకి ఇక్కడ కుక్కడపల్లి ఏరియా అంటే అందరు తెలిసిన విషయమే. అలాగే మనకి 1-2 kilometers డిస్టెన్స్ లోనే చాలా షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్ ఉన్నాయి. మళ్ళప్పుడు హాస్పిటల్ మనకి ఓన్లీ 1 kilometer డిస్టెన్స్ లోనే ఉంది. ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను. మీరు వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఒకటే హౌస్ కాకుండా మనకి 4 houses ఉన్నాయండి, మీకు చూపించాను కదా. ఇప్పటి వరకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.